I'm sorry, there is a slight change in program. Konta ee press meet lo konta marpundi. TRS party nunchi oka mukhyamaina nayakudu ippudu cheralsundi adi sayantram gaani rep gaani jarugutundi. Kani mirandaru sare maa aavanam maninchi vachinanduku meeku dhanyavaadalu. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటి రెండు రోజుల్లో ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతాయి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలిచినప్పుడు వాళ్లల్లో ఒకరిద్దరు ఈరోజు రావాల్సి ఉండే, అది కొంత కారణం డిలే అయింది కాబట్టి నేను ప్రెస్ మీట్తో ముందుకు పోతున్నాను. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం తప్పితే, కేసీఆర్ కుటుంబం తప్పితే ముఖ్య నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన కారణం కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ అహంకారం, నియంతృత్వ పోకడలతో టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు అందరూ విసుగెత్తిపోయారు. మేము టిఆర్ఎస్ కేడర్స్ కూడా అప్పీల్ చేస్తున్నాం, కేసీఆర్కి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. అతను కేవలం ఆయన కొడుకు కోసం, ఆయన కుటుంబం కోసం ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మేము ఒక బహిరంగ అప్పీల్, ఈ విధమైన ఏ విధమైతే మీరు వాళ్ళని మిమ్మల్ని అవమానపరుస్తున్నారో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో మొత్తం ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి కావడానికి ఇది మంచి అవకాశం అని చెప్పి మీ అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ అనే కుటుంబం వాళ్ళు బాగుపడటానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్టుగా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతున్నారు. తెలంగాణ ప్రజలని ఈ నియంతృత్వ నిరంకుశ విధానాల నుంచి, తెలంగాణ రాష్ట్రాన్ని బందీ చేసుకున్న, తెలంగాణ ప్రజల్ని బందీ చేసుకున్న ఈ కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి పొందే రోజులు దగ్గరలో ఉన్నాయో 15 రోజుల్లో ఇది అయిపోతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక ఏ న్యూట్రల్ రాజకీయ విశ్లేషకుడైనా అబ్జర్వ్ చేసే విషయం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాజ్ అనేది కేసీఆర్కి కేటీఆర్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి అదొక ముసుగు. ఆ ముసుగు వెనక అధికార దాహం, ధనదాహం స్పష్టంగా అవుపడుతుంది. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. తెలంగాణ ప్రజల్లో స్పష్టంగా వీళ్ళు కేవలం వాళ్ళ అధికారం కోసం, ధనం కోసం, ఇతరులను అవమానపరచడం కోసమే ఏ విధంగా పరిపాలన చేసినో అందరూ గమనిస్తున్నారు. ఇంత కీలక సమయంలో నేను నా మీడియా మిత్రులు అందరికీ కూడా ఒక స్పష్టంగా ఒక విషయం మీరు ప్రజల్లో తీసుకుపోవాలని చెప్తున్నాను. మేమంటున్నది ఏంటిది, ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలు, కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ ప్రజలకి ఏ మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిండో, ఏ మాట ఇచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండో, దాని మీద ఆయన ఇచ్చిన మాట మీద ఈ ఎన్నికలు రెఫరెండము. కేసీఆర్ మాట నిలబెట్టుకున్నాడా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆ ఉద్యమంలో చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాడా? ముస్లింలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? డబుల్ బెడ్రూమ్ ముందు పెట్టిందా? ఈ మోసగాడు, ఈ అబద్ధాల కోరిని రాజకీయంగా పొందబెట్టే సమయం వచ్చింది. అతను ప్రజల దృష్టి మళ్లించడానికి
కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది, ఎవరొచ్చి ఆపాలిస్తారు, ఇదంతా అట్టర్ నాన్ సెన్స్ మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఏర్పడబోయేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ తెలంగాణ జనసమితి సిపిఐ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కలిపి కోలిషన్ గవర్నమెంట్ అని చెప్పి మనం చేస్తున్నాను. నిస్సందేహంగా ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి కూడా కొన్ని ప్రతిష్టాత్మకమైన మనుషులు విలేకరులు గాంధీ భవన్కి వచ్చి చెప్పారు. స్పష్టంగా 12 డిసెంబర్న తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ టీజేఎస్ తెలంగాణ టీడీపీ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము. ఆల్ నేషనల్ ఛానల్స్ వాళ్ళు చేసిన సర్వేలో ఈరోజు ఈ కోలిషన్కి స్వీప్ ఉంది తెలంగాణలో. ఇప్పుడు మిత్రులారా, 2-3 విషయాలు. 1, ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక దినంగా మిగిలిపోద్ది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన మన సోనియమ్మ, మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణ రానున్నారు. యావత్ తెలంగాణ సమాజం వాళ్ళని ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నారు, వారిని స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారు. నేను ఈ సందర్భంగా మేము రాత్రి ఫోన్లో ఆహ్వానించాం, మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ గారిని, వారి క్యాడర్స్ని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారిని, వారి క్యాడర్స్ని, తెలంగాణ జనసమితి అధ్యక్షులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, వారి క్యాడర్స్ని, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారిని, వారి క్యాడర్స్ని, ఎన్నో సంవత్సరాలు బీసీ మూమెంట్కి నాయకత్వం వహించి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాల నుంచి పోటీ చేస్తున్న ఆర్ కృష్ణ గారిని, వారి క్యాడర్స్ని, తెలంగాణ సమాజం కోసం పనిచేసిన అనేక మందిని ఈరోజు గద్దర్ గారు చాలా ప్రముఖంగా తెలంగాణ కోసం మరి వారి పాటల ద్వారా ఒక స్ఫూర్తి కలిగించారు. వారిని అందరినీ ఆహ్వానించాం, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వారి క్యాడర్స్ కూడా, వారి ఫాలోవర్స్ కూడా మీడియా ద్వారా మరోమారు మేము ఇన్వైట్ చేస్తున్నాం. 2-3 ప్రకటనలు నేను చేయదలుచుకున్నాను. సరే, ఇది ఇప్పుడు హరి ఇచ్చిన ఒక నోటు, కేసీఆర్ గారికి ఫామ్ హౌస్లో రిటైర్మెంట్ చేసుకోబోతున్నా అని ముందస్తు ప్రకటన చేసినందుకు వారు చూపిన ముందు చూపుకు వారికి శుభాకాంక్షలు, అభినందనలు. వారే ప్రకటించుకున్నారు ఎన్నికల తర్వాత నేను ఫామ్ హౌస్కి రిటైర్ అయిపోతున్నా అని. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి, కేటీఆర్ గారు అమెరికాకి పోవడం 12 డిసెంబర్ తర్వాత ఖాయం. వారు ముందు చూపుతో వారే ప్రకటన చేసినందుకు వారికి శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా ఈరోజు సభ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న సోనియమ్మ గారికి పౌర సన్మానం, ఆత్మీయుల సన్మానం జరుగుతుందని చెప్పే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. 2 ప్రకటనలు చేస్తున్నాను ఎలక్షన్ సంబంధించి. 1, హైదరాబాదు రంగారెడ్డి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా అర్బన్ ఏరియాస్లో ఈ బస్తీల్లో ఇది కొద్దిగా ప్రముఖంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. 4.5 ఏళ్ల పాటు చాలామంది అర్బన్ ఏరియాస్లో బస్తీస్లో మాకు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మేము ఈ స్లమ్స్లో బస్తీస్లో మాము ఉండనవసరం లేదని చెప్పి చాలా ఆశతో ఆసక్తితో ఎదురుచూశారు. 2.5 ఏళ్ల క్రితం కేసీఆర్, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి శాసనసభలో 1 సంవత్సరంలో 2016-17లో హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాము అని స్పష్టమైన హామీ ఇచ్చిండు. 160,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు గ్రామీణ ప్రాంతంలో కడతామని హామీ ఇచ్చిండు. 260,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాము, దానికి హడ్కో నుంచి 17,000 కోట్ల రుణం వచ్చింది, అది బ్యాంకులో డబ్బు ఉంది అని
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా మోసం చేయడం జరిగింది. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళు మోసపోయారు, అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కొంత ఊరట కలిగించడానికి మేము అధికారంలో వచ్చిన 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అర్హత ఉండి రిజిస్ట్రేషన్ చేసుకొని అద్దె కడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో రెంట్ రీఎంబర్స్మెంట్ కింద 50,000 రూపాయలు వన్ టైం గ్రాంట్ ఇవ్వబోతున్నాము. ఒక 10 నెలల్లో సంవత్సరం రెంట్ కింద డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం రిజిస్టర్ చేసుకొని ఎదురు చూస్తూ నిరాశ చెందిన వాళ్ళకి అద్దె కొంత రెంట్ వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కావడానికి 50,000 రూపాయలు వన్ టైం గ్రాంట్ ఇవ్వబోతున్నాము. ఆ వన్ ఇయర్లో ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నాడో వాళ్ళందరికీ 100కి 100% డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పాటు చేస్తాము అని చెప్పి నేను ఈరోజు మాటిస్తున్నాను. ఈ స్కీమ్ పేరు మా ఇంటి వెలుగు అని చెప్పి ఇది ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పి కేటీఆర్ కేసీఆర్ మోసం చేసి వాళ్ళకి కొంత రెంట్ కింద కొంత ఊరట కలిగించడానికి ఈ స్కీమ్ 15 రోజుల్లో వీళ్ళందరికీ 50,000 రూపాయలు ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక విషయం నేను చెప్పింది అంత స్పష్టంగా జనంలోకి పోలేదు కాబట్టి మనం చేస్తాను. మొత్తం ఎన్ఆర్జీ కానీ ఇతర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తం అందరికి కూడా కోర్టు జడ్జిమెంట్ మేరకు సమాన పని సమాన వేతనం ఇవ్వబోతున్నాము. సేమ్ వర్క్ సేమ్ పే. రాబోయే ప్రభుత్వం అధికారంలో వచ్చిన 4 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉదాహరణకు ఎన్ఆర్ఈజీ అందరికీ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే సిద్ధాంతం మీద సమాన పని సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎంప్లాయీస్ విషయంలో రాబోయే ప్రభుత్వంలో 4 రోజుల లోపల 30 రోజుల లోపల సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయబోతున్నాము. 4వ ప్రకటన సంవత్సరం పాటు ఐఆర్ విషయంలో పిఆర్సి విషయంలో నాంచి అధికారం దిగిపోయినకేదో పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి స్పష్టమైన హామీ ఇస్తున్నాము. రాబోయే ప్రభుత్వంలో ఇప్పుడు రాబోయే కోలిషన్ ని కూడా పీపుల్స్ ఫ్రంట్ ప్రజా ఫ్రంట్ అనే నామకరణం చేస్తున్నాము. ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే 15 రోజుల్లో ఇంటరిమ్ రిలీఫ్ ఫైనలైజ్ చేసి విడుదల చేయబోతున్నాము. పిఆర్సి కూడా 15 రోజుల్లోనే ఏర్పాటు చేసి ఎంప్లాయీస్ కి న్యాయం చేస్తాము అనే విషయం స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీడియా మిత్రులారా, మరి ఈరోజు ఒక చారిత్రాత్మక దినం, మిమ్మల్ని అందరూ కూడా మేడ్చల్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఓ మేనిఫెస్టో జో రిలీజ్ హోగా ఆప్కో క్లియర్ హోగా. నేనేమన్నా డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం రిజిస్టర్ అప్లికేషన్ పెట్టుకొని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రెంట్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి కొంత ఊరట కలిగించడానికి. ఉదాహరణకి నువ్వు ఒక హైదరాబాద్లో బస్తీలు ఉంటున్నావు,
నువ్వు ఒక స్లమ్లో ఒక 3 వేలు 4 వేలు రెంట్ కట్టుకుని ఉంటున్నావు, నీకు 2 వేలు కూడా ఇబ్బంది అవుతుంది, నువ్వు డబుల్ బెడ్రూమ్ వస్తాయని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నావు, కాలేదు. దానికి నీ కొంత రిలీఫ్ కలిగించడానికి 50,000 రూపాయలు వన్ టైం గ్రాంట్. చూడండి, అది ఒక రాంగ్ ప్రొపగాండా చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ భారం మోస్తుంది అంటే కేంద్రం అవుతుంటారా? కేంద్రాన్ని వీళ్ళు మోయమంటారు కాబట్టి వాళ్ళు తంటారు. రాష్ట్ర బడ్జెటే భారం మోస్తుందంటే దానికి ఏమీ ఆటంకం లేదు. దయచేసి ఇంకోటి మీ అందరికి రిక్వెస్ట్, సోనియా గాంధీ గారి ప్రోగ్రాము మినిట్ మినిట్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు హరి మీకు విడుదల చేస్తాడు. అక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, గద్దర్ గారు 1,000 డ్రమ్స్తో ఒక ఆకర్షణీయమైన, గద్దర్ గారు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఆ విషయం కూడా దయచేసి మీరు పబ్లిసైజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఉన్కో హమ్ బి రెడీ హే మైకి బాత్ బోల్ రా హూ, ఉన్కో తో జరూర్ మే బోల్ దేనా, కేసీఆర్ సాహబ్ కో ఫార్మ్ హౌస్ ఇచ్చానా, ఉదయం బోలానా ముందు ఫార్మ్ హౌస్ జానా పడేగా, అప్ కేసీఆర్ సాహబ్ ఫార్మ్ హౌస్ ఆర్ కేటీఆర్ సాహబ్ అమెరికా, గుడ్ బై. ఇరవై 8వ తారీఖున రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి తెలంగాణలో ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. 28వ తారీఖు 12 మధ్యాహ్నం ఖమ్మంలో బహిరంగ సభ, మధ్యాహ్నం తాండూరులో బహిరంగ సభ, ఈవినింగ్ హైదరాబాద్ రంగారెడ్డిలో రోడ్ షో, 29వ తారీఖు ఇంకొన్ని బహిరంగ సభలు, సాయంత్రం హైదరాబాద్ రంగారెడ్డిలో రోడ్ షో. ఎవరైనా రామ్మాధవరా, ఎవరు రామ్మాధవ? మురళీధర్ గారు దయచేసి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పి ముక్కు నేల రాసి మీరు అసలు తెలంగాణ ఓట్లు అడగాలి. ఇదండి తెలంగాణ బిల్లుల్లో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలు ఎందుకు వెళ్ళిన బీజేపీ క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో బొయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు వెళ్ళిన బీజేపీ క్షమాపణ చెప్పాలి. ట్రైబల్ విషయం ఎందుకు వెళ్ళిన బీజేపీ క్షమాపణ చెప్పాలి. ఐటీఆర్ ఎందుకు రద్దయిన బీజేపీ క్షమాపణ చెప్పాలి. జాతీయ ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత మాట్లాడాలయ్యా, ఎట్లా మీకు ఈసారి ఒక్క సీటు కూడా రాదు తెలంగాణలో, ఎందుకు మాట్లాడేది? ఓకే చలో మీరు చదువు.